बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वामरोगता अजाड्यं वाक्पटुञ्च हनुमत्स्मरणाद् भवेत्। ज्ञानं बलं कीर्ति धैर्यं भयानि जयिंचटं रोगानि जयिंचटं मंचि वाक्पटिम संभाषण चातुर्यं इवन्नी केवलं हनुमंतुण्णि स्मरिस्ते पोंदवच्चु। इला ఒకటా రెండా హనుమంతుడంటే ఒక మంచి లక్షణాల బడి, ఇంకా చెప్పాలంటే ఒక మహావిశ్వవిద్యాలయం। అందుకే ఆయన నాటి త్రేతాయుగం నుంచి నేటికి చిరంజీవిగా ఉన్నాడు। అలాంటి హనుమంతుడి వ్యక్తిత్వ విశేషాల గురించి తెలుసుకోవటం అనేక సమస్యలతో సతమతమవుతున్న నేటి ఆధునిక మానవుడికి, ముఖ్యంగా నేటి యువతకు ఎంతో అవసరం। వజ్ర సంకల్పం ఉన్నవాడే వజ్రాంగబలుడు కాగలడని అక్షరాల నిరూపించిన వాడు ఆంజనేయుడు। సూర్యునితో పాటే దిక్కులన్నీ కలియదిరిగి వేదాల సారాన్ని పుక్కిట పట్టిన వాడు ఈ ఆంజనేయుడు। విద్యాపరంగా ఆకాశమే హద్దుగా ఎదిగిన వాడు అంతకు అంతకు వదిగి ఉంటాడని ఆనాడే నిరూపించిన వాడు ఆంజనేయుడు। సూర్యుని హనుమతన గురువుగా భావించి సేవించి ఆ సూర్యదేవుని నుండి సకల శాస్త్ర జ్ఞానం పొంది గురుదక్షిణగా సూర్యకుమారుడైన సుగ్రీవుణ్ణి సేవించుటకు అంగీకరిస్తాడు। ఇది ఆయన సత్యవాగ్ దీక్షకు గురుభక్తికి తార్కాణం। తన దగ్గరికి వస్తున్న రామలక్ష్మణులను చూసి శత్రువుని సందేహించి వారి అనుపానాలు కనుక్కోమని సుగ్రీవుడు హనుమంతుని పంపిన సమయంలో తన ప్రియవచనాల సందర్భచిత సంభాషణలతో వారి వివరం కనుక్కొని సుగ్రీవుడికి మిత్రుణ్ణి చేసిన హనుమంతుడి నుంచి సంభాషణ చాతుర్యం అనే మంచి లక్షణాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి। కుండలను కొట్టి సముద్రంపై శ్రీరామ సేతువు నిర్మించగలిగాడు। ఇంతటి మహత్తర సాహస కార్యాలు ఆంజనేయ నేయుడు చేయగలిగాడంటే అందుకు మనస్సు శరీరం సర్వ సమానంగా వినియోగించటం వల్లే సాధ్యమయ్యింది। రామాయణ మహామాలకు మణిరత్నంగా భాసించాడు। రాముడంతటి వాడే ఏమిచ్చినా ఆంజనేయుడి రుణం తీరదని మనస ఆలింగనం చేసుకుని తన సోదరుడితో సమానంగా ఆదరించాడు। సృష్టిలో మనిషి నిత్యం ఎన్నో విఘ్నాలను ఎదుర్కొంటూ విజయసోపానంలో సాగిపోతూ ఉంటాం। అయితే మనిషికైనా ఒక కార్యాన్ని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు అవిశ్రాంతంగా శ్రమపడాలి। అతడి శ్రమలో ఏమాత్రం లోపం కనిపించినా ఆ పని విజయవంతంగా పూర్తవ్వదు। మొదలుపెట్టిన కార్యం పూర్తయ్యే లోపు ఎన్నో విఘ్నాలు అతడిని నిరాశకు గురిచేస్తూ ఉంటాయి। అయితే వాటిని లెక్క చేయకుండా లక్ష్యాన్ని ముందుంచుకొని కార్యదీక్షతో సాగిపోయే వ్యక్తికి అవరోధాలు విఘ్నాలు లెక్కలోనివి కావు। కార్యసాధనలో రామదూత ఆంజనేయుడు మనకు స్ఫూర్తిదాయకుడు। ఆదికావ్యమైన రామాయణంలోని సుందరాకాండలో హనుమంతుడు శ్రీరాముని ఆదేశానుసారం సీతాన్వేషణకు బయలుదేరాడు। 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకలో సీతజాడ గ్రహించాలి। కేవలం రాముడనే ప్రభువు దగ్గర నుంచి పొందిన ఆజ్ఞ కోసం 100 యోజనాలు పొడవైన సముద్రాన్ని కూడా అవలీలగా దాటినప్పుడు హనుమంతుడిలోని ప్రభుభక్తి మనకు కనిపిస్తుంది। ఆంజనేయుడు సముద్రంపై ప్రయాణం మొదలుపెట్టగానే మైనాకుడనే పర్వత శ్రేష్ఠుడు తనపై విశ్రాంతి తీసుకోమంటాడు। కానీ కార్యదీక్షా తత్పరుడైన హనుమంతుడు విశ్రాంతికి ఇది సమయం కాదని మైనాకుడిని స్నేహపూర్వకంగా స్పృశించి తిరిగి ప్రయాణం మొదలు పెడతాడు। అలాగే కార్యసాధకుడు కూడా సన్మాన సత్కారాలను తిరస్కరింపక చాలా నేర్పుగా స్వీకరించి వదిలివేయాలి। సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు కొంత దూరంలో హనుమకి సురస అడ్డు వస్తుంది। ఆమెను శిక్షించగల సామర్థ్యం ఉన్నప్పటికీ తొందరపడి శిక్షింపడు। ఆమె ఆకారాన్ని బట్టి తాను శరీరాన్ని పెంచుకుంటూ చివరకు సూక్ష్మ రూపంలో ఆమె నోటిలోకి వెళ్ళి వచ్చి శత్రువు తలవంచేలా చేశాడు। అలాగే కార్యసాధకుడు తమ సాధనాల్లో విఘ్నాలను కలిగించే వారి పట్ల సమయస్ఫూర్తి ప్రదర్శిస్తూ శత్రువు తలవంచేలా చేయాలే గాని అన్ని వేళలా భుజబలం ప్రదర్శించడం మంచిది కాదు అనే ప్రబోధాన్ని ఈ సంఘటన తెలుపుతుంది। పిదప లంకలో అతనికి మొదటగా ఎదురైన విఘ్నం లంకిని। ఆమెను స్త్రీ అనే జాలితో చావలేని గుద్దుగుద్దుతాడు। మనకన్నా దుర్బలరు కూడా ఒక్కోసారి విజృంభించి మనకు అవరోధంగా నిలుస్తారు। వారిని ఉపాయంతో కానీ బాహుబలంతో కానీ ఎదుర్కోవాలని ఈ ఘటన సందేశాన్ని ఇస్తుంది। ఆమెను స్త్రీ అనే జాలితో చావలేని గుద్దుగుద్దుతాడు।
అంతేకాక కేవలం సీతమ్మను చూసి వచ్చేయడం కాకుండా లంకని కాల్చి రావణుని ఆగ్రహానికి గురి అవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం, శత్రుబలగాల సామర్థ్యాన్ని అంచనా వేసి వారిని ఓడించడానికి అవసరమైన వ్యూహాన్ని రచించాలి అనేది హనుమంతుడి ఆలోచన. అంటే మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఎదుట వ్యక్తిలోని బలాలను బలహీనతలను గమనించి తదనుగుణంగా ప్రవర్తించాలి అనే గొప్ప నీతి ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. లక్ష్యసిద్ధి కోసం ఆయన ఆలోచించిన తీరు బుద్ధివైభవానికి నిదర్శనం. సుందరాకాండలో హనుమంతుని గుణగణాలు అడుగడుగునా కనిపిస్తాయి. రామభక్తి ప్రస్ఫుటమవుతుంది. లక్ష్య సాధనకు అడ్డం వచ్చిన వాటిని ఎలా తొలగించుకోవాలనే సూక్ష్మ పరిశీలన దృష్టి కనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కలవారు ఎవరైనా విజయం సాధించవచ్చు. ఇదంతా హనుమంతుని బుద్ధివైభవమే. ఇన్ని సుగుణాలుగు కలిగి కూడా ఏడాంబికాలు పలుకకుండా తన గొప్పతనం ఏమీ లేదంటూ అంతా ఆ రామమంత్ర మహిమ అని చెప్పడం ఎవరికి సాధ్యం? రుద్రాంశ సంభూతుడు, అప్రమేయ శక్తిశాలి అయినా కూడా తన శక్తిని అంతా దాచుకొని వానరరాజైన సుగ్రీవునికి మంత్రిగా సేవలు అందించడం సాధ్యమేనా? ఈ రోజుల్లో కొంతమంది తమకున్న చదువుకి ఉద్యోగానికి తామే దేవుళ్ళలా సర్వశక్తి సంపన్నులుగా ప్రవర్తిస్తున్నారే. మరి ఎంత ఎత్తు ఎదిగినా పాదాలు నేల మీద నిలపాలి. అహంకారంతో కన్నుమిన్ను కానక మిడిసిపడే వాళ్ళు ఎప్పటికైనా మట్టి కరుస్తారు అనే లోకనీతి మనకు తెలిసిందే కదా. అదే అవసరమైనప్పుడు మాత్రమే తన శక్తిని ప్రదర్శించి అది కూడా లోక కళ్యాణానికో దుష్ట శిక్షణకో శిష్టరక్షణకో వినియోగించడం అనేది ఎంత గొప్ప విషయం. ఇలాంటి అహంకారం లేకపోవడం అనే మంచి లక్షణాన్ని మనం హనుమంతుడి నుంచి నేర్చుకోవచ్చు. భుజబలం బుద్ధిబలం రెండు ఏకకాలంలో పదునుగా పనిచేస్తేనే రాణింపు సమగ్రంగా ఉంటుందని, చేపట్టిన పని ఎంత క్లిష్టమైనదైనా బహు కష్టసాధ్యమైనదైనా అవలీలగా సాధించేందుకు వీలవుతుందని ఆంజనేయుడు తన చర్యల ద్వారా పదే పదే నిరూపించాడు. ఎక్కడో దూరాన ఉన్న సంజీవని పర్వతాన్ని గంటల వ్యవధిలో తీసుకువచ్చి మూర్చబోయిన లక్ష్మణుని తేరుకుని స్థిమితపడేలా చేయగలిగాడు. పది కొంపలు లేని పల్లెనైనను రామభజన మందిరం ఉండి వరులుగాక అని పెద్దలు చెప్పారు. ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ ఆంజనేయుడు ఉంటాడు. ఎక్కడ రామభజన జరుగుతుందో అక్కడ ఆనంద బష్పాలు రాలుస్తూ శిరసుపై చేతులు జోడించి తన్మయం చెందే ఆంజనేయుడు కనబడతాడు. అందుకే ఎత్రయత్ర రఘునాథ కీర్తనం, తత్రతత్ర కృతమస్తకాంజలిం, బాష్పవారి పరిపూర్ణ లోచనం, మారుతిం నమత రాక్షసాంతకం అని ఆబాల గోపాలం పూజలందుకుంటున్నాడు. ఆయన కేవలం శ్రీరామబంటే కాదు, చాలామందికి ఇలవేలుపు. ఆయన దరిచేరితే భూత ప్రేత పిశాచ శాకిని డాకిని వంటి దుష్టశక్తులు జనావాసాల దరిదాపులకు కూడా రావని ఊరి పొలిమేరల్లో ఆంజనేయుడి గుడిని నిలపడం ఆనవాయితీ. పత్రిపూజలో శివుడు గణపతి ప్రసిద్ధులు కాగా ఆకుపూజనొకదాన్ని సృష్టించుకొని ఆంజనేయుడు తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. సింధూరధారణ కూడా ఆయనకే చెందిన విలక్షణ లక్షణం. దాసాంజనేయుడు, భక్తాంజనేయుడు, వీరాంజనేయుడు, ప్రసన్నాంజనేయుడు, అభయాంజనేయుడు, యోగాంజనేయుడు, కార్యసిద్ధి ఆంజనేయుడు, పంచముఖ ఆంజనేయుడు అని అనేక రకాలుగా కనపడతాడు. బహిరావణుడు యుద్ధ సమయంలో రామలక్ష్మణుడు పాతాళంలో దాచినప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళి బహిరావణుడు వెలిగించిన 5 అఖండ దీపాలను ఆర్పవలసి వచ్చి పంచముఖాలతో అనగా వరాహముఖంతో ఉత్తర దిశన, నరసింహముఖంతో దక్షిణ దిశన, గరుడముఖంతో పడమర దిశన, హైగ్రీవముఖంతో ఆకాశం వైపు, తన హనుమముఖంతో తూర్పు దిశన ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పేందుకు పంచముఖ ఆంజనేయులుక రూపుదాల్చారు. ఇది ఆయన స్వామి కార్యదీక్షకు నిదర్శనం. బజరంగబలిగా విఖ్యాతుడైన ఆంజనేయుడు ఆకాశమంత ఎత్తుకు ఎదిగి విశ్వరూపం చూపించినవాడు. అందుకే అనేక గ్రామాలలో ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉండే ఆంజనేయుడు కనపడతాడు. ఆయనకు జనావళిలో గల ప్రాచుర్యానికి ప్రభావానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? హనుమంతుడి విశిష్ట వ్యక్తిత్వ సుగుణాలను మన నిత్య జీవితంలో ఆచరించినప్పుడు ఎటువంటి అడ్డంకులనైనా దాటి విజయపదంలో పయనిస్తాము.